లయకారకుడైన శివుణ్ణి ఎందుకు పూజించాలి? లయం అంటే అంతం చేయడం. అన్నిటినీ అంతం చేసే ఆ మహాశివుణ్ణి ఎందుకు పూజించాలి? సృష్టి స్థితి లయాకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అంటే ఆద్యంతములు లేనివాడైన ఆ శివుడే అని చాలా పురాణాలు చెప్తున్నాయి. అసలు ఆయన ఎవరు? ఆయన కెపాసిటీ ఏంటి? క్యాలిబర్ ఏంటి? ఏం చేయగలడు? ఇందాక చెప్పినట్లు సృష్టి స్థితి లయలలో బ్రహ్మ సృష్టికర్త. ఏం క్రియేట్ చేయాలన్నా ఆయనే. జీవకోటి, ప్రాణకోటి, అనంతకోటి, ఆఖరికి ఇప్పుడు మనం టెన్షన్ పడుతున్న కరోనా వైరస్తో పాటు ఏదైనా ఆయనే. స్థితికర్త ఆ మహావిష్ణువు. ఆయన సృష్టి గమనాన్ని గమనిస్తూ ఎక్కడా ధర్మం గాడి తప్పకుండా బ్యాలెన్స్ చేస్తూ వస్తాడు. ఇక మహేశ్వరుడు, ఈయన లయకారకుడు. లయము అంటే నాశనం, అంతం. ఇలా అంతం చేసే ఈ శివయ్యను ఎందుకు పూజించాలి? రౌద్రంతో శివతాండవం చేస్తూ అలా ఒక చిటికలో యుగాన్ని అంతం చేసి మళ్ళీ ఆ అంతంలోంచి అనంతాన్ని సృష్టించగల ఆ నటరాజ భోలా శంకరుడికి, ఈ భూమిపైన ఉన్న అనంత జీవరాశుల్లో ఒకటైన మానవ జన్మ ఎత్తిన కోట్లాది మందిలో ఒకడివైన నీ కష్టం ఎంతది? దాన్ని అంతం చేయడం ఆయనకు ఏ పాటిది? కాబట్టి అంతం చేయడం అంటే ఒక నెగిటివ్ వర్డ్ కాదు. చెడును అంతం చేస్తే మంచి, దరిద్రాన్ని అంతం చేస్తే ధనం, ఆకలిని అంతం చేస్తే ఆనందం, అజ్ఞానాన్ని అంతం చేస్తే విజ్ఞానం, చీకటిని అంతం చేస్తే వెలుతురు. ఇలా అంతంలోని పాజిటివిటీని మనం చూడాలి. ఆ అంతానికి కారణమైన ఆ శివయ్యను పూజించాలి. ఆయనకన్నీ తెలుసు కాబట్టి నిశ్చలమైన మనస్సుతో, అంటే కూర్చున్న చోటు నుంచి కదలకుండా అని కాదు, కపటం లేని మనస్సు లేదా సడలని భక్తితో ఆయన ధ్యానిస్తే భక్తవత్సలుడు భోలాశంకరుడు అయిన ఆ ముక్కంటికి మన ఈతి బాధలను అంతమొందించడం ఎంతలో పని.